మంచి గోల్డెన్ హ్యాండ్ అయినది. ఆయన చేసిన మూవీస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని మంచి హిట్ అయినాయి. సో ఇది కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ కోటేశ్వరరావు సార్ అండ్ ఓంకార్ ఆల్సో ద క్యాస్ట్ ఆఫ్ దిస్. నేను కోటేష్ మావా. ఈ సినిమా ఇప్పుడు ఇది మూడో మెట్టు ఎక్కినట్టు మాకు, ఎందుకంటే మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసింది, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ మాకు రాజ్ కందుకుల్ గారితో ఈ సినిమా ఫస్ట్ ప్లాన్ చేయడం. మేము ఒక శుభ సూచనంగా కూడా మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న స్పార్క్ ఏంటంటే, మా కమలేష్ గారు సిల్క్ శారీ పోస్టర్ని ఇతర ఎనీ శారీ లేకుండా ఆ పోస్టర్ని రిలీజ్ చేశారు. బట్ వారితో చాలా సరదాగా ఉంటుంది సినిమా కూడా, మీకు సరదాగా ఉంటుంది. ఐ థింక్ మీరు మా టీంని బ్లెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ నాగేందర్. సిల్క్ శారీ మూవీని మా ప్రస్తుతంగా వేసింది ప్రప్రథమంగా రాజ్ కందుకుల్ గారి చేత ఫస్ట్ ప్లాన్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. సో ఎందుకంటే మాలాంటి ఎంతో యూత్ దర్శకులకు ఆయన ఒక ఇన్స్పైరింగ్ ప్రొడ్యూసర్. ఆయన చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్ ప్లాన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో విషయం మా అందరినీ విష్ చేయడం నాకు వచ్చి హ్యాపీనెస్. అలాగే మా ప్రొడ్యూసర్ సార్కి ప్లస్ మా సపోర్ట్ చేసిన వాసు సార్కి కోటేశ్వర అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, ఆఫ్ హమారకు సపోర్ట్ కరే, ఐసి లైఫ్ టైమ్ హమారకు సపోర్ట్ కరే, ఔర్ హమ్ ఆగే బడేంగే ఆప్కే ఆశీర్వాద్ సే, హమే ఛోటా భాయి హూ ఆప్కా మూవీ మే, బస్ ఆప్ సపోర్ట్ కర్నా యే మేరా రిక్వెస్ట్ హై సార్. షూర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఔర్ పూరే టీమ్ కో, సిల్క్ సారీ కే టీమ్ కో పూరా మేరా స్పెషల్ థ్యాంక్స్. ఆ భాయ్ బహుత్ బహుత్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగేంద్ర కో థ్యాంక్ యూ సార్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్ కంపూరి. ఇప్పుడే సిల్క్ సారీ అనే ఒక సినిమాది ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని కమలేష్ గారు నిర్మించారు, ప్రొడ్యూస్ చేశారు. అలాగే దీన్ని నాగేందర్ ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు. అలాగే ఎండ బ్రదర్ ప్రారంభించారు. సో ఈ కంటెంట్ స్టోరీ ఏంటని అడిగితే, ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ అని అన్నారు. ఉమెన్ సేఫ్టీ గురించి కంటెంట్ అన్నట్టుగా విన్నాను నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇటువంటి మంచి తీయండి, ఉమెన్ సపోర్ట్లో తీయండి. ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్న రోజు సినిమా సైజు బడ్జెట్ అది క్వశ్చన్ కాదు. కంటెంట్ అందరూ రీచబుల్గా ఉంటే మనం ఈ మధ్య చాలా సినిమాలు చూసాం చిన్న బడ్జెట్ను పెద్ద ఎక్కిపోతున్నారు. అలా మీరు మంచి కంటెంట్తో వచ్చారని అనుకుంటున్నాను. విచ్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సిల్క్ శారీ, ఆల్ ది బెస్ట్.